హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణతో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ లాక్డౌన్ సందర్భంగా సీఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ పన్నెండు కేజీల బియ్యము ఒక్కొక్కరికి అలాగే పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని జరిగే ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలు నగదు పన్నెండు కేజీల బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వలస కూలీలకు ఉచిత బియ్యం ఐదు వందల రూపాయల నగదు రేషన్ కార్డు లేకున్న ఒక్కొక్కరికి పన్నెండు కిలోల బియ్యం రాష్ట్రంలో మూడు పాయింట్ మూడు ఐదు లక్షల వలస కూలీలు రాష్ట్రంలో పనిచేస్తున్న వలస కూలీలకు కూడా ఉచితంగా బియ్యంతో పాటు నగదు అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి కే కేసీఆర్ ప్రకటించారు ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వలస కూలీల పట్ల ఉదారతను కనబరుస్తూ కష్టకాలంలో పలు వరాలు ప్రకటించారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వివిధ రంగాల్లో కూలి పనులు చేసుకుంటున్న వారు మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది ఉన్నట్టు గుర్తించ గుర్తించామని చెప్పారు వీరికి రేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఒక్కొక్కరికి పన్నెండు కిలోల బియ్యంతో పాటు ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించారు వలస కూలీలు ఎక్కువగా రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ పెద్దపల్లి ఖమ్మం తదితర జిల్లాలో ఉన్నట్టు తెలిపారు వీరంతా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాముల ఉన్నారని చెప్పడం జరిగింది రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ముప్పై వేల కోట్లు సర్దుబాటు చేశామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది